హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనది, మనము ఉదయం బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఒకవేళ టిఫిన్లు ఇవి కాకుండా, సమ్మర్ వచ్చింది కదా, చల్లదనం ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. అందుకోసం మీకు ఒక వెరైటీ చూపిద్దామని ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దీనికోసం నేను 2 కప్పులు ఇవి అటుకులు, ఇవి బాగా నీట్గా ఒక 3 సార్లు కడిగేసి ఒక 5 నిమిషాలు నానబెడితే సరిపోతాయి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నవి, ఇలాంటివి తీసుకుంటే అటుకులు బాగుంటాయి. కొంచెం మీ దగ్గర మామూలు పేపర్ అటుకులు ఉన్నాయనుకోండి, అవి జస్ట్ కడిగేస్తే సరిపోతాయి, అలా చేయండి. ఇవి కడుక్కుందాం. అలాగే కీర అనేవి బాగా కడిగి ఇది తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. 2 కప్పులు అటుకులు ఇలా వస్తాయి. మనం నానబెట్టి ఇలా కడిగిన తర్వాత ఇలా పిండుకొని ఇలా తీసుకోవాలి బౌల్లోకి. కీర ఇలా ముక్కలు కోసుకోండి. దీంట్లోనే కీర వేసుకుంది, కోసి ఉంచుకున్న కీరని ఇలా వేసుకోండి. ఇది వేయించిన చిన్నపప్పు అంటాం కదా, కొన్న డాల్ పప్పు అంటాం. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులోనే 1/2 స్పూను పంచదార. అన్నీ మన ఇంట్లో ఉండేవే, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి వెరైటీస్ చేసి హెల్త్కి హెల్త్ వెరైటీస్గా కూడా ఇవి ఉంటాయి. మనము టైం ఉంటుంది కాబట్టి చేయడానికి కూడా బాగుంటుంది. కొంచెం టేస్ట్కి 1/2 స్పూను సాల్ట్ వేయండి, సరిపోతుంది. కొంచెం సాల్ట్ వాడడం మంచిది కదా. ఇది 1/4 తురుము, కొబ్బరి ఉంటే చిన్న ముక్క ఇలాగా కోరు వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 2 కప్పులకి కప్పు పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇది 2.5 కప్పులు పెరుగు, 2 కప్పులకి 2 కప్పులు పెరుగు వేసుకుందాం. ఇది మన ఇంట్లో ఉన్న 1/5 గురికి సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. స్టమక్ బాగా ఫుల్గా కూడా ఉంటుంది తినడం వల్ల, కడుపుకి కూడా చాలా మంచిది, చల్లగా ఉంటుంది. రెండు కప్పుల వరకు పెరుగు వేస్తే సరిపోతుంది. ఇందులో అటుకులు వేసాము, కీర వేసాం, వేయించిన చిన్నపప్పు డాల్ పప్పు అంటాం కదా అది వేసాము, కొబ్బరి కోరు, సాల్ట్, కొంచెం షుగర్ వేసాం. దానిమ్మ గింజలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఉంటే మాత్రం టేస్ట్గా ఉంటుంది. ఇదంతా 1/2 పండు వేసుకోండి, సరిపోతుంది. ఫ్రూట్ కదా ఎన్ని వేసినా పర్లేదు, దానిమ్మ ఇంకే వేయకండి, దానిమ్మ వేస్తే బాగుంటుంది టేస్ట్కి. ఇలాగా ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా. ఇది అటుకుల పోహ, చాలా బాగుంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాం కదా, పోపు కోసం ఇది పెట్టాను. ఈ పోపుకి నెయ్యి ఉంటే వేయండి, లేనప్పుడు ఆయిల్ వేసుకోండి. 1 స్పూనే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది నెయ్యి కరుగుతుంది. ఈలోపు మనం అల్లం 1 చిన్న ముక్క, చిన్న ముక్కలు కోసుకోండి. పచ్చిమిర్చి 1-3 వరకు, ఎవరి కారం బట్టి, చిన్నపిల్లలు ఉంటే కొంచెం తగ్గించేసుకోండి. ఇవి పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసుకున్నాను. 1/2 స్పూను జీర, నెయ్యి కరుగుతుంది కదా, ఇవ్వండి జీర 1/2 స్పూన్ వేయాలి.
ఆవాలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేయిపోయినా పర్లేదు బాగుంటాయి, అందుకు నేను వేస్తాను. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక పావు స్పూను అంటే ఒక రెండించుల వేయండి. ఇంగువ, ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అరుగుదలకు కూడా మంచిది, చాలా బాగుంటుంది. పోపు వేగింది కదా, చూసారా? ఈ పోపుని వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలాగా మనం వేయించిన పోపుని ఇలా వేయండి. ఇంకా మనం పొయ్యి మీద పెట్టి ఉడికించేది ఏది కాదు, సింపుల్గా ఇలాగా బ్రేక్ఫాస్ట్ కానీ షుగరు గట్టు ఉండే వాళ్ళైతే ఈవినింగ్ నైట్ కూడా మనం ఇది తీసుకోవచ్చు. రోజు పుల్కాలు కాకుండా ఇలా కూడా తీసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇలా పోపు వేసి బాగా కలుపుకుందాం. సాల్ట్ అన్నీ ఎవరికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. కారం సరిపోతుంది, మన నేతలో వేయించాం కాబట్టి పచ్చిమిర్చి కారం సరిపోతుంది. రెండు కప్పులు చూపించాను కదా బౌలు, దాంతో అటుకులు తీసుకుంటే ఇలాగ ఇంత అవుతుంది. ఇది ఒక ఐదుగురికి సరిపోతుంది, చూసారు కదా? కావాలంటే కొంచెం దానిమ్మ గింజలు వేసుకోండి, బాగుంటుంది. ఇలాగ అటుకులతో దగ్జోజనం చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది కూడాను. ఇంకా మంచి హెల్దీ ఫుడ్ ఇది. మనకు వేగం టిఫిన్కి రోజు ఇడ్లీ ఇవన్నీ చేయడం వల్ల మనకు టైం పడుతుంది, చట్నీలు ఇవన్నీ ఈరోజు సింపుల్గా కూడా అయిపోతుంది. ఇలా చేసుకోండి, ఇలా చేసి మనం శ్రీరామనవమికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. దీనికి లింకుగా మాది ఉంది, శ్రీరామనవమి ప్రసాదాలు పానకం అన్నీ ఉన్నాయి, అవి లింక్ పెడతాము. ఈ ఇలా కూడా చేసి ఈ ప్రసాదం పెట్టాక కూడా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.